కాకినాడ జిల్లా జగ్గంపేట వైసీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఓమ్ని రఘురామ్ చంద్రబాబుకే కాదు తెలుగుదేశానికి ఇవి ఆఖరి ఎన్నికలు అని ఓమ్ని రఘురామ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలనతో ప్రజల మన్నలు పొందుతుంటే జగన్ పట్ల ప్రజల ఆదరణ చూడలేక తనకు తన కుమారునికి భవిష్యత్తు ఉండదేమో అని ఆందోళన చెందుతూ మతిభ్రమించి ఫ్రస్ట్రేషన్తో అటు ప్రజల మీద ఇటు గౌరవ ముఖ్యమంత్రి మీద మంత్రుల మీద అప్రజాస్వామికంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ చంద్రబాబు దుర్భాషలాడుతున్నారని ఓమ్ని రఘురామ్ అన్నారు. పట్టాలో వెనకాల క్లియర్గా రాసినటువంటి పరిస్థితి, నేను పూర్తిగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలనే ఆలోచనతో మరి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తే మరి వీటి మీద కూడా కోర్టులో కేసు వేసి మరి రిజిస్ట్రేషన్ అవ్వకుండా అనేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాబట్టి ఏ రోజైతే కోర్టు కేసులు తేలుతాయో ఆ రోజు నేను రిజిస్ట్రేషన్ చేసిస్తానని చెప్పి ఇప్పుడు ఇచ్చినటువంటి అవగాహన లేక అలా మాట్లాడుతాడేమో అని అనుకునే వాళ్ళం. మరి ఈరోజు ఎవరి సాహస దోషం ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ మరి వీళ్ళందరూ కలిసిన తర్వాత మరి బయటకు వచ్చిస్తానో తోలుదీస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం, అలాగే పార్టీ నాయకుల్ని కార్యకర్తలను విమర్శించడం, మరి ముఖ్యంగా ప్రజల్ని భయపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఆయనే చేసేసినట్టుగా ఘనంగా చెప్పుకునేటువంటి మాటలు, హైదరాబాద్ నేనే కట్టాను అంటాడు, హైటెక్ సిటీ నా వాళ్ళే వచ్చింది అంటాడు, సెల్ ఫోన్ కూడా నేనే కనిపెట్టాడని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలు, ఈరోజు పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటే నా గురించే చేసుకుంటాడని మాట, ఏ రకంగా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారో మీరు అందరూ కూడా చూశారు. ప్రజల్ని రెచ్చగొట్టడంతో పాటుగా ముఖ్యమంత్రి గారిని కానీ మంత్రులను కానీ అలాగే పార్టీ నాయకులను కానీ ఆయన విమర్శిస్తున్నటువంటి తీరు నిజంగా ఈరోజు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇలా మాట్లాడుతున్నాడు, నాది 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తిని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు అయినా ఇలా మాట్లాడుతున్నాడనేటువంటి ఆలోచన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వస్తుందనేటువంటి విషయాన్ని మనందరం కూడా గమనించాము. ఆయన మాట్లాడుతూ బట్టలు ఉడదీస్తానని, తోలు తీస్తానని, తాట తీస్తానని, ఎవరిని కూడా విడిచిపెట్టనని, నేను తలుచుకుంటే ఈరోజే ఆఖరి రోజు అవుతుందని, మీ అంతు చూస్తానని చెప్పి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కాబట్టి ఏది న్యాయమైతే అదే జరుగుతుంది, న్యాయస్థానానికి ఉన్నటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో ఏదైతే బాధ్యతలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టి మేము మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా నేను అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తానని చెప్పి మాట్లాడుతున్నాను కాబట్టి ఏది న్యాయమైతే అదే జరుగుతుంది, న్యాయస్థానానికి ఉన్నటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో ఏదైతే బాధ్యతలు ఉన్నాయో వాటిని విడిచిపెట్టి మేము మౌనంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నట్టుగా నేను అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తానని చెప్పి మాట్లాడుతున్నటువంటి మాటలు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబుకు ఉన్నటువంటి తేడా ఇదే. మీరు చెప్పండి, ఈ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ఏదైనా పరిపాలన జరుగుతుందా? ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కానీ జనసేన